హాయ్ ఫ్రెండ్స్ మనం జనరల్గా ఎక్కడికన్నా ట్రైన్ ట్రావెల్ చేయాలి అనుకున్నట్టయితే ఐఆర్సీటీసీ యాప్ని ఉపయోగించి ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఒక్కో సందర్భంలో మనము ఎక్కవలసిన బోర్డింగ్ పాయింట్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనము అక్కడికి వెళ్ళలేకపోవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో మన ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో మనము ఉండవచ్చు సో అలాంటి పరిస్థితుల్లో బోర్డింగ్ పాయింట్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం నేను రెండింట్లో అంటే పీసీలో ఎలా చేంజ్ చేసుకోవాలి యాజ్ వెల్ యాజ్ యాప్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది రెండు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను సో డోంట్ మిస్ ఇట్ ఓకే సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ అయితే మనం ఏదైనా ఒక కన్ఫర్మ్ అయినటువంటి ట్రైన్ టికెట్కి మనం ఏదైనా బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేయాలి అనుకున్న సందర్భంలో కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మనము ఒక్కసారి కంటే ఎక్కువసార్లు బోర్డింగ్ పాయింట్ని చేంజ్ చేయలేము మొదటి రూల్ అది తర్వాత మనం ఎక్కడానికి ఇరవై నాలుగు గంటల ముందే బోర్డింగ్ పాయింట్ చేంజ్ అనేది జరుగుతుంది తర్వాత జరగదు అదేవిధంగా టికెట్కి కానీ తత్కాలకి కానీ కరెంట్ బుకింగ్కి కానీ ఈ బోర్డింగ్ పాయింట్ చేంజ్ అనేది ఉండదు సో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనము పీసీలో ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం ఓకేనా మొదట మనం వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఏదైతే మనం వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తామో ఆ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ లాగిన్ ఇవ్వండి లాగిన్లో మన ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ అక్కడ క్లిక్ టైప్ చేసేసి సైన్ ఇన్ అని ఇవ్వండి సైన్ ఇన్ ఇచ్చిన తర్వాత మన పేజ్ లోడ్ అవుతుంది సో మన పేజ్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ మై అకౌంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది సో మై అకౌ అకౌంట్లో మై ట్రాన్సాక్షన్స్లో బుకింగ్ టికెట్ హిస్టరీ క్లిక్ చేయండి అక్కడ మనకు వెళ్ళవలసిన ట్రైన్స్ అన్నీ కనిపిస్తాయి మనం చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి ట్రైన్ టికెట్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి మొదట ఇప్పుడు చూడండి ఇక్కడ బోర్డింగ్ పాయింట్ ఏది ఉంది అనంతపురం అని ఉంది సో నేను దాన్ని గుంటకల్కి చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఓకేనా సో కిందికి వెళ్ళి కిందికి స్క్రోల్ చేసేసి కింద బోర్డింగ్ పాయింట్ అని ఉంది చేంజ్ బోర్డింగ్ పాయింట్ అని ఉంది చూడండి ఈ సైడ్లో సో ఆ చేంజ్ బోర్డింగ్ పాయింట్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఆ బిన్ బిట్వీన్ స్టేషన్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట అప్పుడు మనం గుంటకల్ గుంటకలు చేంజ్ చేసుకోమని అది క్లిక్ చేశాను కన్ఫర్మేషన్ మెసేజ్ ఒకటి అడుగుతుంది అక్కడ కనుక ఓకే అని ఇచ్చినామంటే అయిపోయింది మొత్తం చేంజ్ అయిపోయినట్టు మనకు మెసేజ్ వస్తుంది అదేవిధంగా మన మొబైల్కి కూడా మెసేజ్ వస్తుంది ఇక్కడ మనము ఈ కొత్తగా మారినటువంటి బోర్డింగ్ పాయింట్స్ అన్న మనకు టికెట్ కావాలి కదండీ సో ఆ మో మారినటువంటి మా బోర్డింగ్ పాయింట్స్ అన్న టికెట్ కావాలి అనుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడ చూడండి గుంటకల్కి మారిపోయింది ఓకేనా సో అది కావాలంటే మీ ఇమెయిల్ సెండ్ ఈమెయిల్ ఇమ్మీడియట్గా మనకు ఈమెయిల్ కూడా సెండ్ చేశాను అని చెప్పేసి ఈ లెఫ్ట్ ఈ రైట్ కార్నర్లో మనకి కనిపిస్తుంది ఓకేనా ఈ విధంగా మనము బ్రౌజర్ని ఉపయోగించి మనము చేంజ్ చేసుకోవచ్చు అంటే బ్రౌజర్ యా పీసీని ఉపయోగించి చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా యాప్ని ఉపయోగించి అంటే ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి లాగిన్లో మన ఐడి అండ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయిపోతాము లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఒక ట్రైన్ మై బుకింగ్స్ క్లిక్ చేయండి అక్కడ మనం చేంజ్ చేసుకోవాలనుకున్న బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేసుకోవాలనుకున్న ట్రైన్ పిఎన్ఆర్ని క్లిక్ చేసి దాంట్లో పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ చేంజ్ బోర్డింగ్ పాయింట్ మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మనకు కావాల్సినటువంటి స్టేషన్స్ అన్నీ వస్తాయి మనం ఏదైతే చేంజ్ చేసుకోవాలనుకున్న దాని మీద క్లిక్ చేసి అప్డేట్ బోర్డింగ్ పాయింట్ అనేది క్లిక్ చేయండి మనకి ఇమీడియట్గా ఇలా మెసేజ్ వస్తుంది సో మెసేజ్ కన్ఫర్మ్ అని ఇవ్వగానే మనకి బోర్డింగ్ పాయింట్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి ఈ మెసేజ్ మొబైల్కి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బోర్డింగ్ పాయింట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్